గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు లైవ్లోకి రావడానికి కారణం మన తెలుగు జాతికి సంబంధించిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ 20 మంది చనిపోయారు. దానికి కారణం వాళ్ళని మర్డర్ చేసిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ అని ఎందుకు అంటున్నానంటే, ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు 20 మంది విద్యార్థులు బలిపశువులయ్యారు ఆయన కింద. బలిపశువులు ఎందుకయ్యారు? ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల. కనీసం 20 మంది చనిపోయే వరకు ఆయన రెస్పాండ్ అవ్వలేదు అంటే ఆయనలో ఆయనకి ప్రజలపైన ఎంత నిర్లక్ష్యం ఉన్నదో ఒక్కసారి మనం గమనించాలి. తెలంగాణ ప్రజలైనా లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా సరే ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించాలి ఆయనకి ప్రజల పట్ల ఎంత నిశ్శబ్ద అంటే ఎంత బాధ్యత ఉన్నదో, ఎంత బాధ్యత రహిత సంబంధం ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆయన 20 మంది చనిపోయే వరకు కూడా ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తి రెస్పాండ్ అయ్యేంత వరకు మీరు ఎలగెలగ చెయ్యాలి, ఎలగెలగ తీసుకోండి అని చూసిన ఆయన సలహాలు ఇచ్చేంత వరకు కూడా ఆయన రెస్పాండ్ కాలేదు అంటే ఆయన 3 డేస్ వరకు ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో వేల కుటుంబాలు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నా సరే పోలీసుల చేత. కనీసం నాకు ఈరోజు అర్థం కాలేంది ఒక్క విషయం, పోలీస్ శాఖ వారు వాళ్ళు కూడా మనలాగే చదువుకొని ఏదో వాళ్ళ ఉన్నదో లేదంటే వాళ్ళు డబ్బు కట్టో ఏదో చేసి ఒక ఉద్యోగం అంటూ సంపాదించారు. సంపాదించిన వాళ్ళు ప్రజల పట్ల ఏ విధంగా బిహేవ్ చేయాలో లేదంటే ఏ విధంగా బాధ్యత వహించాలో వాళ్ళకి అసలు ఒక ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. విద్యార్థుల్ని పట్టుకుంటున్నారు, ఎక్కడెక్కడో ఆడపిల్లల్ని ఎక్కడెక్కడో పట్టుకుంటున్నారు, ఆడపిల్లల్ని ఎక్కడెక్కడో పట్టుకుంటూ ఎక్కడెక్కడో చేస్తూ ఏదేదో చేస్తున్నారు. అయ్యా పోలీస్ శాఖ వారు, మీ పట్ల చాలా గౌరవం ఉంది నాకు, మీరు చేస్తుంది చాలా దుర్మార్గం, ప్రత్యేకంగా తెలంగాణ పోలీస్ శాఖ వారికి మీరు ఎక్కడెక్కడో పట్టుకుంటున్నారు. మీరు గవర్నమెంట్ అంటే ఒక పొలిటీషియన్ చెప్పాడనో లేదంటే ఒక సీఎం చెప్పాడనో ఎవడెవడో చెప్పాడనో కాదు, మీరు మీ బాధ్యత మీ డ్యూటీ మీరు నిర్వర్తించండి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో ఆడపిల్లల్లో చాలా సెన్సిటివ్, వాళ్ళు ఎట్లా ఉంటారో మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. మీరు వాళ్ళని ఎక్కడెక్కడో పట్టుకొని ఏదేదో చేస్తూ అరెస్ట్ చేస్తున్నారు, అది మీకు సమంజసమేనా? అసలు మీకు అది కరెక్ట్ అనిపిస్తుందా? మీరు ఎక్కడెక్కడో పట్టుకొని ఎవడో సీఎం చెప్పాడని కనీసం నాలుగు రోజులు అయింది ఆయన రెస్పాండ్ కాలేదు. ఒక ప్రజల రిప్రజెంటేటివ్, ఒక సీఎం, ఒక స్టేట్ సీఎం మూడు రోజుల వరకు రెస్పాండ్ కాలేదు ఆయన. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రకటన చేసేంత వరకు కూడా ఆయన రెస్పాండ్ కావలేదు. దాన్ని బట్టి ఆయనకి ప్రజలపైన ఎంత నిబద్ధత ఉందో ఎంత బాధ్యత ఉన్నదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఆయన ఏం నిబద్ధత ఉంది, ఆయనకి ఏం బాధ్యత ఉంది ప్రజల పట్ల, ఏముంది ఆయనకి? 20 మంది ఈరోజు మన భారతదేశాన్ని భవిష్యత్తుని ప్రపంచ పటంలో పెట్టేంత నిబద్ధత ఉన్న 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఆ 20 మంది ప్రాణాలలో తిరిగి తీసుకురాగలరా ఈ సీఎం?
ఈ కేసీఆర్ గారి ఆంధ్రప్రదేశ్లో పక్కా తీసిపెట్టిన సంస్థని మళ్ళీ వాళ్ళని తెలంగాణలో తీసుకొచ్చి పెట్టడం, అది ఎంతవరకు సబబు చెప్పండి ఫ్రెండ్స్, ఎంతవరకు సబబు చెప్పండి, ఎంతవరకు ఎంతవరకు మంచిది చెప్పండి. ఈరోజు 20 మంది చనిపోయేంత వరకు కూడా ఒక ఒక స్టేట్ సీఎం అజ్ఞాతవాసులోకి వెళ్ళిపోయాడు, అజ్ఞాతంలోకి. ఆయన కనీసం రెస్పాండ్ కాలేదు. మీరు ఏం చేసుకోవసం లేదు, ఏం చేయవసం లేదు, నేను చూసుకుంటా ఏమైందో ఏం జరిగిందో అవన్నీ మీకు తెలియజేస్తానని ఒక ప్రకటన విడుదల చేయలేదు. ఒక ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తి ప్రకటన విడుదల చేసేంత వరకు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి ఇష్టపడలేదు. అది మీ ఆయనకి ప్రజల పట్ల ఏమాత్ర బాధ్యత ఉన్నదనేది, బాధ్యత ఆయనకి ప్రజల పట్ల ఏమాత్ర నిబద్ధత బాధ్యత ఉన్నదనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రజలారా, ఈరోజు వచ్చిన ఎలక్షన్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో జనసేన పార్టీ తరపు నించుండే అభ్యర్థుల్ని మీరు కానీ గెలిపిస్తే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎలాగా గెలుస్తుంది? 89 మ్యాగ్యం 100 సీట్ల వరకు వచ్చి అసెంబ్లీ పార్లమెంటరీ 5, 6, 7, 8 ఎంత వస్తాయో, పార్లమెంటరీ ఎంత వస్తాయో తెలియదు, కానీ అసెంబ్లీ మాత్రం కంపల్సరిగా 100 సీట్లకి 89 నుండి 100 సీట్ల లోపల వస్తాయి. కంపల్సరిగా జనసేన పార్టీ ప్రభుత్వం గెలుపొందుతుంది, దానిలో డౌట్ ఏం లేదు నాకు, నాకు అసలు డౌట్ ఏం లేదు. ఈరోజు ఎంతమంది మా బుచ్చిపేట గ్రామం నుండి ఎంతమంది నా పైన విమర్శ చేసినా ఏం చేసినా, వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, నేను చెప్తున్న అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈరోజు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానంటే నాకు 50,000 జీతం ఇస్తున్నారు నెలకి. 50,000 జీతం ఇస్తూ నేను నా రూమ్ క్లీన్ చేయడానికి, నా బట్టలు క్లీన్ చేయడానికి నేను బయటికి వెళ్తే నాకు సెక్యూరిటీ ఇద్దరు. మీకు ఏట్రా తెలుసు, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అంటే, నేను ఇక్కడికి వచ్చాను అంటే మీకు ఏట్రా తెలుసు నేను ఏం వర్క్ చేస్తున్నానో, నేను ఏ హోదా అనుభవిస్తున్నానో మీకు ఏటి తెలుసు? కావాలంటే చూడండి ఒకసారి నా రూము, నా సింగిల్ రూమ్, ఇది ఫ్యాను, ఏసీ, 2 సూట్కేస్, ఇవన్నీ నాకు సింగిల్ రూమ్, నాకు సింగిల్ రూమ్ ఇచ్చారా? అరే గుంట బచ్చగలరా, మీకేట్రా తెలుసు నా గురించి, నేను ఏ హోదో అనుభవిస్తున్నాను మీకేట్రా తెలుసు? ఈరోజు నా బట్టలు ఉతకడానికి 2 మనుషులు, అర్థమైందా? నేను బయటికి వెళ్ళేసరికి నాకు కారు ఇస్తారు, షాపింగ్ చేసుకోవాలంటే కారు ఇస్తారు, 2 మనుషులు వస్తారు సెక్యూరిటీ కింద, అర్థమైందా? ఏట్రా మీకు తెలుసు నా గురించి? అంటే ఏదో ఊర్లో ఏం పట్టించుకోకుండా తిరుగుతాను అనుకుంటున్నారా? అన్నీ పట్టించుకుంటా, కాకపోతే ఊర్లోకి ఎవడైతే మజ్జికి వెళ్తాడో, ఎవడైతే పెద్ద మాటలు చెప్పి బయటికి వెళ్తాడో వాడు ఎదవైపోతుండు బుచ్చిపేట ఊర్లో, బుచ్చిపేట గ్రామంలో. మిగతా వాళ్ళందరూ ఏదో పొడి చేసే వాళ్ళు పోటీకి వెళ్ళాలనుకుంటున్నారు. మనకి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతుంది, బుచ్చిపేట మండలంలో ఒక ఆర్టీసీ బస్సు అనేది ఉన్నదా? ఏ పొలిటికల్ లీడర్లు అయినా, ఏ పొలిటికల్ లీడర్ అయినా మన బుచ్చిపేట మండలంలో ఇంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు ఎవడైనా తీసుకొచ్చాడా? ఎప్పుడు ఎప్పుడో మార్నింగ్ మార్నింగ్ 6 గంటలకు ఉంటుంది, 6 గంటలకు ఎవర్రా కాలేజ్ ఓపెన్ చేస్తాడు? 6 గంటల బయలుదేరి ఎవర్రా క్యారేజ్ కట్టేది ఆ విద్యార్థులకి? కనీసం ఇంగితి జ్ఞానం లేదురా మీకు? ఎవడో ఒక క్రిమినల్కి ఓట్లేసి క్రిమినల్ గురించి నేను విమర్శ, రాజకీయ మీకు చేతనైతే రాజకీయ విమర్శ చేయండి, మీకు చేతనైతే రాజకీయ విమర్శ చేయండి. ఏమని అంటే మీరు, నువ్వు బుచ్చిపేటరా బుచ్చిపేటరా ఏట్రా పీకుతారు మీరు? బుచ్చిపేట వస్తే ఏం పీకుతారా? చంపేస్తారా? చంపేయండి,
నాకు ఈ చెత్తడ ప్రజల మధ్య ఈ దౌర్జన్య ప్రజల మధ్య బతకాలని నాకు అసలు ఆశలు లేవు. నీకు ఇంకోటి తెలుసో తెలీదు, నేను ఏ రోజు నా ప్రాణాల మీద ఆశ వదిలేశా. ఎందువల్ల అంటే నాకు బుచ్చిపేట గ్రామం అన్నా లేదంటే బుచ్చిపేట ప్రజలన్నా వాళ్ళు చేసే దౌర్జన్యం నాకు అసలు నచ్చలేదు. నీకు ఆ విషయం తెలుసో తెలీదు, అర్థమైందా? అరే బుచ్చిపేట మండలం 42 గ్రామాలకి ఒక మండలం, ఒక కనీసం దానికి ఒక ఆర్టీసీ బస్సు, ఎర్లీ మార్నింగ్ ఒకటి 8 గంటలకు ఒకటి కనీసం ఒక బస్సు అనేది ఉన్నదిరా. ఒక క్రిమినల్కు ఓట్లేసి ఈరోజు ఒక క్రిమినల్, ఆనా కొడుకు ఈ నిన్న విజయసాయిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రెస్పాండ్ అయింది ఏమిటో తెలుసా? తెలంగాణ ప్రభుత్వం అది చూసుకుంటుంది, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గురించి ఎంతమంది చనిపోయినా మాకు బాధ్యత లేదు, తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏట్రా చూసుకుండేది? వాళ్ళు మన తోటి రాష్ట్రం, 2014 వరకు మనం కలిసిమెలిసి ఉన్న వాళ్ళం, ఒకే రాష్ట్రం, మన భాష మాట్లాడేవాళ్ళు వాళ్ళు, తెలుసా? మన భాష ఏటో తెలుగు భాష, వాళ్ళు అదే భాష మాట్లాడతారు. అలాంటిది మన భారతదేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులు 20 మంది చనిపోతే రెస్పాండ్ కాలేని జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వాళ్ళకి మీరు ఓట్లేసి ఈరోజు నాకు నా పైన నేను రాజకీయ విమర్శ చేస్తున్నా, ఎవరిని కూడా అమ్మ నా బూతులు తిట్టలేదు, అర్థమైందా? మీకేమైనా సత్తా ఉంటే, దమ్ముంటే, మీ అమ్మ నాన్న మీకు సంస్కారం నేర్పించుంటే రాజకీయ విమర్శ చేసి నా పైన తిరగబడండిరా. చంపేస్తారట బుచ్చిపేటరా, బుచ్చిపేటరా ఏట్రా మీరు చేసేది, పీకేది నా ఆతులు పీకేదా? నా ఆతులు పీకుతారా బుచ్చిపేట వస్తే? అరే నేను ఒక నిజాయితీపరుడికి సపోర్ట్ చేశా, నా ఫ్యామిలీ కానీ నేను కానీ ఒక నిజాయితీపరుడికి సపోర్ట్ చేశా నేను ఈరోజు, అర్థమైందా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలక్షన్లో పోటీ చేశాడు, అర్థమైందా? మీలాగ ఓట్లు కొనుక్కొని లేదంటే దొంగల్లా బతికి ఎవరు తాగిపిస్తే వాడి వెనకాల తిరిగే పని చేయలేదు. మీకేమైనా చేతన అయితే నిజాయితీగా ఓటేశానని నా ముందు చెప్పండి. మీకు నేను ఎంత మీ ప్రాణాల మీదకి వచ్చిన పని అయినా సరే నేను నా తల తాకట్టు పెట్టాను, మీకు పని చేపిస్తా. ఏట్రా మీరు చెప్పేది? చెత్త నా కొడకల్లారా, బుచ్చిపేటరా బుచ్చిపేటరా ఏట్రా బుచ్చిపేటరా, నా కుటుంబ బాధ్యత కొలది నేను అవుట్ ఆఫ్ వచ్చినా సరే నాకు 50,000 జీతం ఇస్తున్నారు, నాకు క్లీనర్స్ ఇస్తున్నారు, నా బట్టలు ఉతకడానికి క్లీనర్స్ ఇస్తున్నారు, నాకు నేను బయటికి వెళ్తే నాకు క్లీనర్స్ ఇస్తున్నారు. మీకు తెలుసా తెలియదా? చెత్త నా కొడకల్లారా, నేనేం తక్కువ జీతానికి నేను జాబ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నారా? చెత్త నా కొడుకులు, అనఎడ్యుకేటెడ్ పీపుల్, మీరు 5వ తరగతి 6వ తరగతి 10వ తరగతి చదువుకొని ఊర్లో ఊరి మీద పడి తిరుగుతూ మీరు నా పైన విమర్శ చేస్తారా? నా పైన విమర్శ చేస్తే ఏం కేసు పెట్టుకుంటారు? పెట్టుకోండి, నేను చూస్తా ఎవడు నన్ను అరెస్ట్ చేస్తాడు, ఏ విధంగా దేని ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తారు. నేను ఎవరిని కూడా అమ్మ నా బూతులు తిట్టలేదు. రాజకీయ విమర్శ, మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఆన్సర్ చేయండి, మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటే ఆన్సర్ చేయండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చేతులకు గాజులు తొడుక్కుని ఎవడో లేడు. నేను చనిపోయే ముందు ఇద్దరినైనా తీసుకుపోతా, నాతో పాటు నా ప్రాణాలతో పాటు ఇద్దరినైనా తీసుకుపోతా, అంత సత్తా నా దగ్గర ఉంది, అర్థమైందా? నేను ఒక అమ్మ బాబుకు పుట్ట, మా అమ్మ బాబు ఏ రోజు తప్పు చేయలేదు, నేను కూడా తప్పు చేయలేదు, అర్థమైందా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం పని జరగదు. బుచ్చిపేట గ్రామం మీ ఒక్కరికే సొంతం కాదు, నాకు కూడా సొంతమే. భారతదేశం అనేది అనేక మతాలు, అనేక మందులు, అనేక జాతులు కలిసి ఉన్న దేశం అది. ఈరోజు నేను ఇక్కడ వింటున్నా భారతదేశం గురించి ఎవరేమని చెప్తున్నారు, నేను 250 150 దేశాల ప్రజల మధ్య బతుకుతున్నా ఇక్కడ ఈరోజు, అర్థమైందా?
మీరు ఏదో గేదెల వెనకాతలు ఆవుల వెనకాల తిరిగి ఏదో ఎక్కడెక్కడో తిరిగి మీరు మాట్లాడడం కాదు. అర్థమైందా? కొన్ని వేల కుటుంబాలు, కొన్ని వేల జాతులు, కొన్ని వేల మతాల మధ్య బతుకుతున్నా నేను ఈరోజు. ఈ 4 సంవత్సరాల నుండి నాకు ఎంత ఎంజాయ్ లైఫ్ ఇచ్చారో, ఒక ఐబీ మన ఇండియాలో ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చిన విలువ కూడా, విలువ కంటే నాకు ఎక్కువ విలువ ఇచ్చారు ఇక్కడ ఈరోజు నేను ఇక్కడ బతుకుతున్నాను అంటే. అంత విలువ ఇచ్చి, అంత మర్యాద ఇచ్చి, అంత గౌరవం ఇచ్చారు. అర్థమైందా? నేను చదువుకుంది డిగ్రీయే కావచ్చు, అది కూడా డిగ్రీలో ఇంగ్లీష్ ఉండిపోయింది, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఉండిపోయింది. నేనేం గౌరవంగా చెప్పుకుంటా, ఉండిపోయింది. ఉండిపోయిందంటే నేను బాగానే రాసా. వాళ్ళు దిద్దినవాడు ఎవడో, ఏ విధంగా దిద్దాడో నాకు తెలియదు. నేను ఇంక రాయలేదు, ఉండిపోయింది కదా. అలాగని థర్డ్ ఇయర్లో రాసా, ఇంక మళ్ళీ నేను రాయలేదు. అర్థమైందా? మీకేమైనా చేతనైతే ఒక వ్యక్తికి లేదంటే ఒక 10 మంది వ్యక్తులకి సహాయం చేయండి. అంతేగాని మా జగన్ గారిని ఏమనక, జగన్ గారు ఒరే 1500 కోట్లు, 1500 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆస్తిని మింగేసిన వారు రాడు. 1500 కోట్లు, 1500 కోట్లు అంటే ఎంతో చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఒక క్రిమినల్కి ఓటు వేసిన మీకే అంత ఉంటే, ఒక నిజాయితీపరుడికి ఓటు వేయించిన నాకెంత ఉండాలిరా? మీరేం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? పిచ్చి నా కొడుకుల్లారా. ఒకడంటాడు నువ్వు రా బుచ్చిపేట. ఏ బుచ్చిపేట మీ సొంతమా? మీ అబ్బా మీ బావు కనుక సంపాదించారా బుచ్చిపేట భూజాగా అంతా మొత్తం? భారతదేశంలో ఎవడు ఎక్కడైనా బతకొచ్చు, ఎవడు ఎక్కడి నుండైనా పోటీ చేయొచ్చు, ఎవడు ఎక్కడి నుండైనా ఏమైనా చేయొచ్చు. అర్థమైందా? ప్రజాస్వామ్యంలోకి ఒక రాజకీయ నాయకుడు రావాలే కానీ వాడి పైన నిందలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, పొగడతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ మీకు అర్థమైతే రండి ప్రజాస్వామ్యంలోకి, లేదంటే తప్పకుండా గుద్దా నోరు మూసుకొని పక్కకి. అర్థమైందా? ఏటనుకుంటున్నారా? అరే ఈరోజు నాకున్న ఆస్తి మొత్తం 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఆస్తి ఉంది. ఆస్తి మొత్తం నేను పెట్టగలరు? బుచ్చిపేట ఊర్లో ఏ నా కొడుకైనా సరే పెట్టగలరా? నా ఆస్తి మొత్తం పెట్టి బుచ్చిపేట ఊరిని డెవలప్ చేస్తా, మీరు ఎవడైనా డెవలప్ చేయగలరా? మీకు ఎంత దమ్ము ఉందా? దమ్ము ధైర్యం ఉన్నోడైతే నాకు ఫోన్ చేయండి రా. ఏ నా కొడుకైనా నాకు ఫోన్ చేయండి రా. నా దగ్గర పిచ్చి పిచ్చి నాటకాలు తెంగొద్దు. అర్థమైందా? పిచ్చి పిచ్చి వేషాలు కూడా వేయొద్దు. నా ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలో, లేదా నేను ఎలా బతకాలో నాకు తెలుసు. అర్థమైంది? ఒకటే చేయి చాపాల్సిన అవసరం నాకు లేదు. ఏట్రా మాట్లాడుతున్నారు మీరు? 20 మంది విద్యార్థులు చనిపోతే రెస్పాండ్ కాలేని అక్కడదా కానవసరం, అక్కడదా కానవసరం. ఎలక్షన్ ప్రసంగంలోని, ఎలక్షన్ క్యాంపెయిన్లోని మండపేట గ్రామంలోని ఒక ఇల్లు కోల్పోతే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇల్లు కోల్పోయి 40 మంది చనిపోతే ఆయన ప్రసంగం కూడా ఆపలేదు. వాడి ప్రసంగం వాడి కనీసం వాళ్ళ పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు హాస్పిటల్కి. అంత బాధ్యతారహితంగా ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. వాడికి ఓన్లీ ఒక సీఎం కుర్చీకి తప్ప మిగతా ఏమీ కనబడలేదు. ఆ విషయం మీకు తెలుసా తెలియదా? ఆ విషయం మీకు తెలుసా తెలియదురా? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏంటనుకుంటున్నారు బే? ఏమనుకుంటున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుండి ఊడిపడింది? వాళ్ళ బాబు సీఎం అయ్యేంత వరకు కూడా ఆడి జీరో. వాళ్ళ నాన్న సీఎం అయిన తర్వాత ఆడి కొన్ని వేల కోట్లు అవినీతి చేశాడు వాడు. అర్థమైందా? రెండు వేల నాలుగు వరకు వాడు జీరో. 2004 నుండే వాడు పెద్దోడయ్యాడు. అప్పటి వరకు 40,000 ట్యాక్స్ కట్టేవాడు. ఆ 5 సంవత్సరాల్లోనే 40,000 కోట్లకి ట్యాక్స్ కట్టడానికి తయారయ్యాడు. ఆడు ఎంత అవినీతి చేశాడో ఒకసారి ఆలోచించండి మీరు.
ఈరోజు కాపోడే కులం, పవన్ కళ్యాణ్ గారికి కులం అనేది ఆయనకి ఇష్టం లేదు. కాకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే, నేను ఏ విధంగా అయితే ఒక్కడ చేయి చాపకుండా నిజాయితీగా బతుకుతున్నానో అదే విధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా నిజాయితీగా బతుకుతున్నాడు. ఏం చేస్తారా, బుచ్చిపేట వస్తే నన్ను చంపేస్తారా? చంపేయండి, మా జన సైనికులందరూ కలిపి మిమ్మల్ని బుచ్చిపేట ఊరిని మసీద్ చేయకపోతే అప్పుడు నన్ను అడగండి. బుచ్చిపేట ఊరిని నేను ఒక్కడిని చనిపోతే జన సైనికులంతా కలిపి బుచ్చిపేట ఊరిని ఒక శ్మశానంలాగా మార్చకపోతే అప్పుడు అడగండి, చెప్తాను నేను. బుచ్చిపేట ఊర్లోకి రా 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 ఏట్రా వచ్చేది, నేను రా వస్తా జూన్ 13న వస్తున్నా, ఏం బీక్కుంటారు బీక్కోండి. నేనేం గాజులు తొడు చేతికి గాజులు తొడుక్కుని ఉన్నాను అనుకుంటున్నారా ఏంది? నేను చనిపోయే ముందు కొడకల్లారు ఇద్దరినైనా తీసుకుపోతా నాకు తోడు. పిచ్చి పిచ్చి నాటకాలు పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం పని చేయదు, అర్థమైందా? నేను ఒక నిజాయితీగా సపోర్ట్ చేశా. మీకు చేతనైతే రాజకీయ విమర్శ చేయండి, మీకైనా రాజకీయం గురించి తెలుసుంటే రాజకీయ విమర్శ చేయండి, అంతేగాని పిచ్చి పిచ్చి మాట్లాడి పిచ్చి పిచ్చి బుచ్చిపేటరా బుచ్చిపేటరా నేను చంపేస్తాను నీ అంత చూస్తాం ఏట్రా మీరు చూసేది? ఏ నేనేం చేతి గాజులు తొడుక్కొని అనుకుంటున్నారా ఏంది? నాకు కొడకల్లారా ఎవడొస్తారో రండిరా. నేను 6 నెల 30వ తారీఖుని బుచ్చిపేట ఊర్లో అడుగు పెడుతున్నా, మీకేం చేతనైతే రండి చంపేసుకుందాం కొడేసుకుందాం. ఎవడేమేం చేస్తాడో చేయండి. మీకేం చేతనైతే మీకు రాజకీయం గురించి పక్కాగా తెలుసుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అవినీతి చేయకుండా ఉండేలా ఉంటే 16 నెలలు జైల్లో లేకుండా ఉన్నాడు అని నిరూపించండి. ఒక కాపోడు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక రెడ్డి కింద కాలు కింద బతికే అర్హత ఎందుకురా తీసుకొచ్చారు మీరు? ఈరోజు మన ఎక్కడికో పోవద్దు ఆడి గురించి ఒగ్గే, మన బుచ్చిపేట గ్రామాన్ని మనం సొంతంగా డెవలప్ చేసుకుందాం, నా వంతు 10,000 సహాయం చేస్తున్నా. మీ ఎవడైనా మీకు దమ్ముంటే ఎవడైనా ఇగో నా తరపు నుండి ఇంత, మీకు ఎంత సహకరిస్తే ఎంత కలిగితే అంత ఇవ్వండి, మన ఊర్లో మన నేనే డెవలప్ చేసి చూపిస్తా. 10,000కి నేను 10,000 పెడతాను, లేదంటే 1 లక్షే పెడతాను, 2 లక్షలు పెడతాను, ఎంతో మీకు ఎంత కలిగితే అంత పెట్టండి. ఇంటికి ఒక 100 అయినా పెట్టండి. ఊరిని ఏ విధంగా ప్రపంచ పట్టంలో చూపించాలో నాకు తెలుసు, అర్థమైందా? మనకి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ రోజుకి మన బుచ్చిపేట మండలం 42 గ్రామాలు ఉన్నా సరే మన బుచ్చిపేట మండలం మన ఆంధ్రప్రదేశ్లో వెనకబడి ఉన్నదని దానికి కారణం మన బుచ్చిపేట ఊర్లో ఉన్న రాజకీయ నాయకులు, అర్థమైందా? వాళ్ళకి పదవి వస్తే చాలు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఉన్నోళ్ళకి 5 వేసి 6 వేసి ఏమైనా చేసుకుంటారు. మీకు అర్థమైందా లేదా, మీకు తెలుసా తెలియదా? ఏమనంటే నేనేమైనా రాజకీయ విమర్శ చేస్తే చాలు, నువ్వు వచ్చే నువ్వు బుచ్చిపేటరా బుచ్చిపేటరా బుచ్చిపేట వస్తే ఏంట్రా పీకుతారు, నాతులు పీకుతారా, ఏం మాట్లాడుతున్నారా మీరు? మీకేమైనా చేతనైతే మీలో రాజకీయ పరిపక్వత ఉంటే రాజకీయం గురించి మీకు పూర్తిగా అవగాహన ఉంటే రాజకీయ విమర్శ చెయ్యండి, అది తప్పు ఇది ఇది అది అలాగని చెప్పండి. నేను మీకు పవన్ కళ్యాణ్ ఏం చేసినా లేదంటే జనసేన పార్టీ నుండి ఏం కావాలన్నా సరే నేను ఆన్సరించే బాధ్యత నేను తీసుకుంటా. మీకేం దమ్ముందా, ఏ ఒక్కడికైనా దమ్ముందా జగన్మోహన్ రెడ్డి ఇది చేయలేదు ఇది చేయలేదు అలాగని చెప్పడానికి? నేను 2014లో జగన్మోహన్ రెడ్డికి ఓటేసా, నా ఫ్యామిలీ తరపు నుండి లేదంటే నాకు తెలిసిన వాళ్ళ నుండి నేను ఓటేయించా, ఎందుకు తెలుసా? చంద్రబాబు కంటే ఆడి కొద్ది బెటరు అలాగని. కానీ వాడు ఏం చేశాడు, 70 సీట్లు వచ్చినా సరే అసెంబ్లీని విచ్చలవిడిగా వదిలేసి రోడ్డు మీద గాలికి తిరిగాడు. ఒరే ముద్దులు పెడితే ఆడేమన్నా ఆకాశం నుండి ఊడిపడినవాడా? వాడు ముద్దులు పెడితే మన ప్రజల కష్టాలన్నీ తీరిపోవడానికి, ముద్దులు పెట్టుకుంటూ రోడ్డు అని నడిచి వెళ్ళిపోతే కష్టాలు తీరిపోతాయా ప్రజలయ్యే? వాడు ఏమైనా దేవుడా ఆకాశం నుండి ఊడిపడిన పాల పుంత అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారా మీరు, ఏం చేస్తున్నారా, ఏట్రా మీరు మాట్లాడేది?
ఒకే ఒక విషయం, ఎప్పుడైనా సరే మీరు నిజాయితీగా ఉండండి. మీకు జరిగేవి, మీకు ఏం చేసినా సరే నిజాయితీగా జరుగుతాయి. అర్థమైందా? ఒక దొంగకి, ఒక దోపిడీదారుడికి, ఒక క్రిమినల్కి, ఒక వెన్నుపోటుదారుడికి సపోర్ట్ చేస్తే ఏ రోజు కూడా చల్లదు, ఏదో ఒక రోజు చూపిస్తుంది. నీకు కాకపోయినా మీ పిల్లలకైనా లేదంటే మీ ఎవరెవరికైనా చూపిస్తుంది కంపల్సరిగా. అది నేను గ్యారంటీ ఇవ్వగలను. అర్థమైందా? బుచ్చిపేటరా, బుచ్చిపేటరా, బుచ్చిపేట, బుచ్చిపేట వస్తే ఏం పీకుతారా? ఎంతమంది వస్తారు రండి. నేను 6 నెల 30వ తారీఖున వస్తున్నా బుచ్చిపేట ఊర్లో అడుగు పెడుతున్నా. ఎంతమంది వస్తారో రండి, ఎంతమంది ఏం చేస్తారో చేయండి. తప్పు చేసినన్ని, తప్పు చేస్తేనన్ని కోర్టులకు అది ఉరి తీయండి, అక్కడికక్కడే చంపియండి, నరికి చంపియండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం పని చేయదు. అర్థమైందా? మీలో రాజకీయ పరిపక్వత ఉంటే, లేదంటే మీరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఇలా ఉంటే ఏమైనా చెప్పండి, నేను చేస్తా. ఇక పలాంది నువ్వు తప్పుగా మాట్లాడావు అని చెప్పండి, నేను ఒప్పుకుంటా. నేను ఒక నిజాయితీ గల వ్యక్తికి సపోర్ట్ చేస్తా. నా ఫ్యామిలీనో, నాకు తెలిసిన మిత్రుల చేత, ఎవరెవరెవరి చేత నన్ను వేయించా ఓట్లు, నాకు తెలిసిన వ్యక్తుల చేత. అర్థమైందా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం పనులు జరగవు. అరే ఈరోజు 20 మంది తెలంగాణ మన తోటి తెలుగు మాట్లాడే విద్యార్థులు 20 మంది ప్రాణాలు కోల్పోతే రెస్పాండ్ కాలేని జగన్మోహన్ రెడ్డి రేపు సీఎం అయిన తర్వాత మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెయ్యగలడు? అది చెప్పండి మీరు. కేసీఆర్ గారు 3 రోజులైంది ఇంటర్ విద్యార్థి రిజల్ట్ వచ్చి వాళ్ళు ధర్నాలు చేసి అన్ని చేస్తే 3 రోజులైంది. 3 రోజులైనా సరే ఆయన రెస్పాండ్ కాలేదు. ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రకటన చేస్తే, బహిరంగ లేఖ రాసి ప్రకటన చేస్తే ఆ తర్వాత రెస్పాండ్ అయ్యారు. ఏ విధంగా మీకు రీఎరిఫికేషన్కి ఫీజు ఏమి ఉండదు, మీరు ఏ విధంగా ఎరిఫికేషన్ చేసుకోవచ్చు, ఎంతమంది అయినా పర్లేదు, రీఎరిఫికేషన్ చేస్తే మీకేం ఇబ్బంది లేదు. ఏ 3 రోజుల వరకు, 20 మంది చనిపోయేంత వరకు ఆయన తాగేసి పడుకున్నాడా? తాగేసి గెస్ట్ హౌస్లో పడుకున్నాడా, లేదంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా, లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక జర్నలిస్టు ఇలాగ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంతమంది చనిపోయారండి, మీరు ఏ విధంగా సహకరిస్తారంటే ఆయన అంటాడు, అది మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి, నన్ను అడగవలసింది కదా. అంటే నీకు బాధ్యత లేదా? మన తోటి తెలుగువారు, మన తోటి తెలుగు భాష మాట్లాడే వ్యక్తి ఆయన చనిపోతే నీకు కాస్తైనా సరే బాధ్యత లేదా? కాస్త ఆయన రెస్పాన్సిబిలిటీ లేదా? ఏమయ్యా విజయసాయి రెడ్డి, నీకు కాస్త కూడా రెస్పాన్సిబిలిటీ అనేది లేదా? తెలుసుకోవడానికి, మాట్లాడడానికి కాస్త ఆయన 20, ఇప్పుడు ఈరోజు 20 మంది విద్యార్థులు చనిపోయారు. 20 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధని, శోక సముద్రాన్ని ఎవరు తీరుస్తారు? ఏ మీ పిల్లలో మీ ఎవరో చనిపోతే మీరేమైనా ఏడుకుంటుంటారా? ఏమయ్యా విజయసాయి రెడ్డి, కనీసం నీకేట్రా, ఏటండి మీకు తెలుసు? అంటే మన తోటి తెలుగు వాళ్ళు, వాళ్ళు మొన్నటి వరకు, ఒక 5 సంవత్సరాల ముందుటి వరకు మనతో కలిసి ఉన్న వాళ్ళే. 20 మంది విద్యార్థులు, మన భారతదేశ భవిష్యత్తు నిల్చోబెట్టే విద్యార్థులు వాళ్ళు చనిపోతే అది మనకు సంబంధం లేదు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిందని చెప్తుంటారు. ఏంటండి మీ రెస్పాన్సిబిలిటీ? ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, లేదంటే తెలుగు జాతి పట్ల మీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఏ మీకు ఏ నిబద్ధత ఉన్నది తెలుగు జాతి పైన చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎలక్షన్ టైంలోని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పేడ్ ఆర్టిస్టులందరూ, ఎవడో చిన్నారెడ్డి, చిన్న ఎవడో చిన్నయ్య ఎవడో రైటరు, ఆడొకడు పృథ్వీరాజు గారు, పోషాని రాజశే, జీవిత రాజశేఖర్, శ్యామల ఒకరిత, ఒక ఆలీ గారు, వీళ్ళందరూ వచ్చారు. ఈరోజు మన తెలుగు భాషకు సంబంధించిన 20 మంది విద్యార్థులు
అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయారు అంటే దానికి బాధ్యత ఎవరు? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా, అర్థమైందా? వాళ్ళిద్దరూ కూడా ఈ పేడ ఆర్టిస్టులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఈరోజు? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా, లేదంటే తాగేసి పడుకున్నారా? మన భారతదేశ భవిష్యత్తును నించోబెట్టే 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఇంటర్మీడియట్ బోర్డులోని ఒక ఇద్దరు అధికారుల మధ్య వచ్చిన గొడవ వల్ల, అర్థమైందా? మీకు పని చేయడం చేత కాకపోతే పక్కకి తప్పుకోండి, ఎవరో మిగతా వాళ్ళు వచ్చి చేస్తారు. ఏట్రా మీకు ఇష్టం వచ్చినట్లు ఎవడ పడితే వాడు, ఎవడ పడితే వాడు. అరే మీ దగ్గర ఏమైనా అవగాహన ఉంటే, లేదంటే మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటే చేయండి, నేను చేసే విమర్శకు దేనికైనా. అర్థమైందా? బుచ్చిపేట గ్రామంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కడైనా సరే నన్ను ఏ క్వశ్చన్ అడిగినా సరే నేను ఆన్సర్ ఇవ్వగలను, నా దగ్గర ఉన్నదే ఆ సమాధానం. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏటేటో బూతులు తిట్టించేస్తారు. జగన్మోహన్ రెడ్డిని ఏమైనా విమర్శ చేస్తే, రాజకీయ విమర్శ చేస్తే నువ్వు బుచ్చిపేటరా, నీ ఎంత చూస్తాం అది ఇది అంటారు. విశాఖ జిల్లారా, లేదంటే ఇండియాకి రా, నీ ఎంత చూస్తాం అంటారు. ఏంట్రా మీరు చూసేది నా ఆతులు? మీరేం పీకుతారా? ఒక్క విషయం, మీకు చేతనైతే ఒక 10 మందికి సహాయం చేయండి, లేదంటే గుద్దా నోరు మూసుకొని మీ ఓటు హక్కుని ఒక సరైన వ్యక్తి వినియోగించండి, లేదంటే మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళకి వినియోగించండి. అంతేగాని నేను చేసే పోస్టులు పెట్టే పోస్ట్ గురించి, లేదంటే నేను చేసే విమర్శ గురించి మీకు దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి, లేదంటే మానియండి. లేదంటే ఈరోజు నేను బుచ్చిపేట గ్రామం గురించి, మన గ్రామాన్ని మనమే డెవలప్ చేసుకుందాం ఏ రాజకీయ వ్యవస్థతో సంబంధం లేకుండా, మీకేమైనా దమ్ముంటే సత్తా ఉంటే నేను ఒక 10,000 నా వంతు సహకారంగా 10,000 ఇస్తున్నా. 10,000కి ఎక్కువైతే ఎక్కువే పెడతాను, ఎంత పెడతానో మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రకటించేది 10,000 ప్రకటిస్తున్నా. మీకేమైనా చేతనైతే ఇగో మేము ఇంత ఇస్తాం, ఇంటికి ఇంత ఇస్తాం, మన విలేజ్ని మనమే డెవలప్ చేసుకుందాం, అలాగని మీరు ఎవడైనా ముందుకొస్తారా? ఏ ఒక్కడైనా ముందుకొచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? రండి. అర్థమైందా? అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కామెంట్లు, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే మాత్రం చేతులు గాజులు తొడుక్కుండేవాడు ఎవరు లేడు. అర్థమైందా? చెత్త పెదవులారా, ఏట్రా మీరు నా గురించి తెలిసేది? నా గురించి ఏట్రా మీకు తెలుసు? అవసరమైతే బుచ్చిపేట గ్రామం డెవలప్ అవ్వడం గురించి నా ప్రాణాలు ఆయనకు తీసుకోవడానికి నేను రెడీ. మీరు ఎవడైనా రెడీ అవుతారా తీసుకోవడానికి? నా ప్రాణాలు తీసుకోవడానికైనా, బుచ్చిపేట గ్రామం డెవలప్ అవ్వడానికి నా ప్రాణాలు తీసుకోవడానికైనా రెడీ? మీరు ఎవరైనా రెడీ కాగలరా? రండి, కిరోసిన్ పోసుకొని అంటించేసుకుందాం మంట. వస్తారా? ఎవడొస్తారా? రండి. అరే నిన్న నేను పోస్ట్ పెట్టా నా వంతు ఎంత సహకారం చేస్తాను బుచ్చిపేట గ్రామం డెవలప్ చేసుకుందాం మనం, మనలో మనమే. ఎవడైనా ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. ఒక్కడు డొంగున్ చిరంజీవి, సెకండ్ కుల్లి అర్జున్. వాడొక 20,000 ఇస్తానన్నాడు, ఈడొక 10,000 ఇస్తానన్నాడు. మిగతా వాళ్ళు ఎవడైనా రెస్పాండ్ అయ్యారా? ఇంకొక ఆయన రెస్పాండ్ అయ్యాడు, నువ్వు రా బ్రదరు, ఊర్లో మనం మీటింగ్ పెట్టుకుందాం, అన్నీ చేద్దాం. మీటింగ్ కాదు, నీ తరపున ఎంత ఇస్తావో అది చెప్పు ముందు. ఇంకొకడు రెస్పాండ్ అయ్యాడు, మన ఊర్లో ఎవరు ఇవ్వరు. అలాగని మన ఊర్లో ఎవరు ఇవ్వరు, ఇస్తారు. నువ్వు నిజాయితీగా వర్క్ చెయ్యి, నువ్వు నిజాయితీగా పని చెయ్యి, ఇస్తారు ప్రజలందరూ వచ్చి. ప్రజలేని తప్పుడు ప్రజలే కాదు, అందరూ కూడా. అర్థమైందా? మీకు సకం సకం ఎడ్యుకేషన్ ఉండి, సకం సకం ఏదో మెదడు లాలర్జీ ఉండి, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఎవడు నమ్మితే వాడిని, ఎవడ ఏదో చేస్తే ఏదో మాట్లాడేయడం కాదు. అర్థమైందా? మీకేమైనా చేతనైతే ప్రజలకు హెల్ప్ చేయండి, లేదంటే గుద్దా నోరు మూసుకొని వల్లకు ఉండండి.
రాజకీయ విమర్శ తెలిస్తే రాజకీయ విమర్శ చేయండి, అంతేగాని వ్యక్తిగత విమర్శలకి ఏ రోజు పోవద్దు. అర్థమైందా? బుచ్చిపేటరా బుచ్చిపేటరా బుచ్చిపేట వస్తే మీరేట్రా చేసేది? ఏ బుచ్చిపేట మీ ఒక్కరు సొంతం అనుకుంటున్నారా? నాకు అర్హత లేదనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? నేను 6 నెలల 30వ తారీఖున వస్తున్నా, ఎంతమంది వస్తారు బుచ్చిపేట సెంటర్లోకి రండి. నేను వస్తున్నా, కొడేసుకుందామా లేదంటే చంపేస్తారా? చంపియండి చూద్దాం. బుచ్చిపేట గ్రామం గురించి కాదు, ఆంధ్రప్రదేశ్ గురించి నా ప్రాణాలు త్యాగం చేయడానికైనా నేను సిద్ధం. ప్రత్యేక హోదా వస్తుంది అంటే నేను నా ప్రాణాలే పోగొట్టుకోవడానికైనా నేను సిద్ధం. ప్రత్యేక హోదా వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో లేదంటే ఎన్ని విధాలుగా లాభం ఉన్నదో మీకు తెలుసా? ఏ ఒక్కడికైనా తెలుసా? ఏంట్రా మీరు మాట్లాడేది నా గురించి? పిచ్చి పిచ్చిగా మాట్లాడవసరం లేదు, పిచ్చి పిచ్చిగా నాటకాలు చేయవసరం లేదు. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. నేను మాట్లాడే నాకు రెస్పాన్స్ సమాధానం ఇచ్చే అవకాశం కూడా నాకుంది. అంత మైండ్ సెట్ కూడా నాకుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.